రైతన్నలకు నమస్కారం అండి. మన కర్షక నేస్తం ఛానల్కు స్వాగతం. ఈరోజు వరిలో జింకు లోప నివారణ చర్యల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మనకు కనిపిస్తున్నటువంటి పొలము 25 రోజుల పొలం ఇది. దాదాపుగా ఇప్పుడు తెలంగాణలో 25 రోజుల లోపలి పొలాలే అత్యధికంగా ఉన్నాయి. దీంట్లో ప్రధానంగా సమస్య ఏంటంటే జింకు లోపం బాగా మనకు కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. జింకు లోపం అనేది కొట్టొచ్చినట్టుగా కనిపిస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? జింకు లోపం రావడానికి కారణాలు ఏంది అంటే మన రైతన్నలు బాగా ఇది ఫాస్ఫేట్ సంబంధించినటువంటి ఎరువులకు అలవాటు పడడం వల్ల, ఈ సూటి ఎరువులను వేయడం వల్ల, ఈ ప్రధానమైనటువంటి పోషకాలు మాత్రమే లభ్యం కావడం వల్ల, అదేవిధంగా సూక్ష్మ పోషకాలు ఈ మొక్కకు అందడం లేదు. వరిలో కానీ కాటన్లోనో కానీ దేంట్లోనైనా కూడా మనకు సూక్ష్మ పోషకాలు అందడం లేదు. మనము గతంలో అంటే వెనకటికి ఏం చేసేది, పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ లేకుండా మంద పెట్టడం కానీ, మేకలను గొర్రెలను మంద పెట్టడం, మన చిలకల్ని మంద పెట్టడం వల్ల వాటికి మంచి సేంద్రియ పదార్థాలు అంటే సేంద్రియమైనటువంటి ఎరువులు దొరికేవి. దొరికినప్పుడు ఇలాంటి డిసీజెస్ కానీ, ఇది జింకు ధాతు లోపం కానీ, సూక్ష్మ లోపాలు కానీ మొక్కకు ఎట్టి పరిస్థితులలో అసలు రోగం అనేది ఉండకపోయేది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, టైంను సేవ్ చేసుకోవాలి, అత్యధిక దిగుబడులు సాధించాలి అనే ఉద్దేశంతో సేంద్రియ ఎరువులు కాకుండా సూటి ఎరువులను మనం వాడడం వల్ల ఇది ఇట్లాంటి జింకు లోపం రావడానికి ఆస్కారం ఉన్నది. ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మన సౌడు నేలలు కానీ, అదేవిధంగా ఈ కొత్త అచ్చు కడతారు. ఇప్పుడు మనకు దాదాపు తెలంగాణలో నీటి వనరుల లభ్యత ఎక్కువైపోయింది. అంటే నీటి వనరులు చాలా ఉన్నాయి, చెరువులు కానీ, కాలువల ద్వారా కానీ, పంపింగ్ ద్వారా కానీ చాలా వాటర్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల, ప్రతి రైతు కొత్తగా అచ్చు కట్టడం వల్ల దాంట్లో కూడా ఈ జింకు లోపం అనేది మనకు స్పష్టంగా ఏర్పడుతుంది. మరి ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇది రావడానికి ప్రధానమైన కారణాలు ఏంటంటే ఇన్ని కారణాలు ఉన్నాయి. ఇంకొక కారణం, రైతులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ సేంద్రియ ఎరువులు కాకుండా ఈ ప్రధానమైనటువంటి ఇది మన డైఅమోనియం ఫాస్ఫేట్ అంటే డిఏపీ కానీ, యూరియా కానీ, ఆ ఎరువుల సమతుల్యత అనేది లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి రైతన్నలు, దయచేసి మీరు ఏం చేస్తానంటే మోతాదుకు మించి ఎరువులు వాడడం జరుగుతుంది. ఒక వాళ్ళు ఫాస్ఫేట్ డిఏపీ వేస్తారు, ఒక బస్తన్నర వేస్తారు. యూరియా వేస్తారు, ఒక బస్తా ఇస్తారు అంటే 50 కిలోలు. పొటాష్ వేస్తారు, ఒక బస్తా 50 కిలోలు. అవసరం లేదు. అది సమతుల్యత అనేది లేకుండా ఆయటలకు కూడా ఏమవుతుందంటే ఈ సూక్ష్మ పోషకాలను తీసుకునే శక్తి మొక్క దగ్గర ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో అది తీసుకోలేదు. అయితే ఒకవేళ తీసుకునే పరిస్థితులలో ఈ జింకుకును ఫాస్ఫేట్కు పడని పరిస్థితులలో అట్లా కూడా ఈ లోపం అనేది మనకు ఈ జింకు లోపం అనేది వస్తుందండి. మనం ఉత్తాన చూడవచ్చు, చివర నుండి మూడో ఆకు వస్తుంది. ఎక్కడ నేను ఇప్పుడు ఏ పాదును ముట్టుకున్నా కూడా ఇగో ఈ మూడో ఆకు మాత్రమే వస్తుంది. ప్రతిదానికి దేనికైనా మూడో ఆకు, ఈ రెండు ఆకులో వేసిపెట్టి మూడో ఆకుకే వస్తుంది. ఇది ఏమవుతుంది అంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు చిన్న చిన్న త్రుప్పు పట్టిన మచ్చలు స్టార్ట్ అయ్యి, ఈ వయసు పెరుగుతున్న కొద్దీ దీని యొక్క ఈ త్రుప్పు మచ్చలు ఆనుకొని మొత్తం ఆకే ఎండిపోయే పరిస్థితికి వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఈజీగా ఏర్పడుతుంది. ఏమవుతుంది అంటే ఇది నశ్యం కలర్లో ఈ త్రుప్పు పట్టిన మొక్కలకు అంటే మొత్తం టోటల్గా అంతా వ్యాపిస్తుంది. దీన్ని కనుక మనము ఇట్లా విరిచినట్టయితే టప్పం అనేటటువంటి ఒక శబ్దం వస్తుంది. దీన్ని ఈ విధంగా గుర్తించవచ్చు. ఇట్లా మన మొక్కను మన ఆకును కనుక లీఫ్ను కనుక మనం విరిచినట్టయితే ఇట్లా ఉంచినట్టయితే టప్పం అనేటటువంటి శబ్దంతో ఇది మనకు తెలుస్తుంది. అది జింకు లోపం అనుకోవాలి. మరి దీనికి నివారణకు ఏమైనా పద్ధతులు ఉన్నాయా? ఏం పద్ధతులు ఉన్నాయంటే మనము జింకు సల్ఫేట్ను 2 గ్రాముల జింకు సల్ఫేట్ను 1 లీటర్కు అంటే 15 లీటర్ల పంపులు మనవి దాదాపుగా, వాటికి 30 గ్రాముల జింకు సల్ఫేట్ను కనుక మనం మొక్క పైన స్ప్రే చేస్తే, చేను పైన స్ప్రే చేస్తే అది దాదాపుగా నిర్మూలించబడుతుంది. ఇక ఇంకా ఎక్కువనే ఉన్నది, అదేవిధంగా ఏం తేడా లేదు, కనబడతలేదు అంటే మళ్ళీ ఒక వారంలో మనము మళ్ళీ అదే జింకు సల్ఫేట్ను కనుక మనం పిచికారి చేసినట్లయితే దీన్ని సమూలంగా నిర్మూలించవచ్చు. కానీ రైతులు అనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే జింకుతోని ఎట్టి పరిస్థితులలో పురుగు మందులు కానీ, తెగుళ్ల మందులు కానీ కలిపి వాడరాదు.
వాళ్ళు ఏమవుతుందంటే లేబర్ దొరుకుతాడేనో పంపు లేదనో ఇంకా మాకు టైం లేదనే ఉద్దేశంతో పాపము అన్నీ కలిపి కొట్టడం వల్ల ఎప్పుడు కూడా మనం అన్నీ కలిపి కొట్టదు కొట్టడం వల్ల ఏంటంటే మందు పగిలిపోవడం మందు పనిచేయకుండా పోవడం ఈ జింకు అనేది దీని మీద మొక్కకు అందకపోవడం వల్ల ఇంకా పెద్ద నష్టం పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది ఈ విధంగా ఇట్లా ఎప్పుడైతే తెగులు వచ్చిందో మొక్క కూడా గిడిసబారిపోతుంది అంటే ఎత్తు పెరగదు బాగా ఎత్తు పెరగకుండా పొట్టిగా ఉండి గిడిసబారినట్టుగా కనబడుతుంది దీని వల్ల ఏమవుతుందంటే దాదాపు 50% మనకు మన పంటలో 50% డ్యామేజ్ జరిగే ఆస్కారం ఉంటుంది అది ఇదండి అయితే ఇంకొక కారణం కూడా చెప్పుకోవచ్చు మనము ఈ జింకు సల్ఫేట్ కొట్టిన తర్వాత కూడా తెగులు కూడా వ్యాపించిన పరిస్థితులు ఉన్నాయి అయితే ఇంకొకటి సరే తెగులు అమ్ముతట మనం ఇంకో వీడియోలో మాట్లాడుకోవచ్చు నీటి యాజమాన్యం కూడా ముఖ్యమైనది ఇప్పుడు రైతులు ఏం చేస్తానంటే ఎంత నీళ్లు ఉండాలి ఎంత ఉంచొద్దు ఆరబెట్టాలా ఏం చేయాలనే తెలియకుండా ఏం చేస్తానంటే ఫుల్ నీళ్లు 4 సెంటీమీటర్ల 5 సెంటీమీటర్ల నీళ్లు ఉంచడం వల్ల కూడా ఇది ఈ జింకు లోపం ఏర్పడడానికి ఆస్కారం ఉన్నది ఇంకొకటి ముంపు ప్రదేశాలలో అంటే నీళ్లు పొలం మీదకి వెళ్ళిపోయేటటువంటి లోతట్టు ప్రదేశం అంటే ఒంపు భూములలో సౌడు నేలలలో ఇది రావడానికి ఆస్కారం ఉంటుంది ఇదండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు వెన్నుతట్టి నన్ను ఇంకా మరిన్ని విషయాలు చర్చించడానికి నాకు అవకాశం ఇవ్వండి నమస్కారం.